హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అర్నర్స్ కిచెన్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చిన్న చేపల్లో బెండకాయ వేసి పులుసు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి మనం చిన్న చేపలు తెచ్చుకుంటే అందులో చింతాకు తర్వాత చింత చిగురు వంకాయ అలా వేసుకొని చేసుకుంటామండి అలా కాకుండా ఈరోజు నేను బెండకాయ వేసి పులుసు ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఈ పులుసు వచ్చేసి అన్నం చాలా కమ్మగా ఉంటుంది చేప ముక్క కంటే బెండకాయ ముక్కే మంచి టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఈ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక అరకిలో చిన్న చేపలు తీసుకొని శుభ్రం చేసుకోవాలి ఇవి శుభ్రం చేయడం నా వల్ల కాదండి కాబట్టి నేను మార్కెట్లో చేపలు నేను దగ్గరే చేయించుకున్నాను వాళ్ళైతే ఇవి నీట్గా చేయిస్తారో నాకైతే చాలా నీట్గా చేయించారండి నేను తీసుకున్న అరకిలో చేపలకి చిన్న మామిక చింతపొడిని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి నేనైతే ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి ఇలా నానబెట్టి పెట్టుకున్న ఈ చింతపండుని బాగా మెత్తగా పిసికి పులుసు తీసుకోవాలి మీరు ఎన్ని చేపలు తీసుకుంటారో దాన్ని బట్టి చింతపండు నానేసుకోండి నేను అరకిలో చేపలు తీసుకున్నాను కాబట్టి ఒక చిన్న మామిడికాయ సైజంతా చింతపండు తీసుకున్నాను ఇలా చింతపండుని పిసికి పులుసు తీసుకోవడం వీలు కాకపోతే మిక్సీలో వేసుకొని అయినా తీసుకోవచ్చు తక్కువ చేస్తున్నాను కాబట్టి నేను చేత్తోనే పిసికి వేస్తున్నానండి నేనైతే ఎక్కువగా నా చేసుకునేటువంటి మిక్సీలోనే వేసుకుంటాను ఇలా తీసి పెట్టుకున్న ఈ పులుసులోకి ఒక మూడు పచ్చిమిరపకాయలని ఇలా ఘాట్లు పెట్టి వేసుకోండి ఇలా గాట్లు పెట్టుకోవడం వల్ల ఇందులోకి పులుపు ఉప్పు కారం పట్టి అన్నం తినేటప్పుడు ఇవి నంచుకొని తింటూ ఉంటే చాలా బాగుంటాయి తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోండి చేపల పులుసులే కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే పులుపు కాబట్టి తర్వాత టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఉప్పు అనేది కూడా కరెక్ట్గా వేసుకోవాలి చేపల పులుసులోకి ఉప్పు కారము పులుపు అనేది కరెక్ట్గా ఉండాలండి అప్పుడే మనకు ఆ పులుసు అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఇలా అన్నీ వేసి ఇవన్నీ పులుసులో కలిసేలాగా కలుపుకోవాలి మనము చేపల పులుసులో ఎంత ఉప్పు ఎంత కారం ఎంత పులుపు వేసుకోవాలనేది తెలుసుకుంటే చాలు చికెను మటన్ కంటే ఈ చేపల పులుసు అనేది ఈజీగా చేసేయచ్చు ఇలా అంతా కలిపి ఈ పులుసుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అరకిలో బెండకాయలు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి నేనైతే కడిగి తుడిచిపెట్టుకున్నానండి ఇలా తుడిచిపెట్టుకునే బెండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూశారు కదా ఇంతంత ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం చిన్న చేపల్లో వేస్తున్నాం కాబట్టి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక నాలుగు టమోటాలని ఇలా గ్రేవీలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలి చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి చేపల పులుసు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అప్పుడే పులుసు మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త కాగాక అందులో ఒక అర స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోండి పులుసు కూర ఏది చేసినా తాలింపులో మాత్రం కంపల్సరిగా మెంతులు అనేది వేసుకోండి అప్పుడు పులుసు కమ్మగా ఉంటుంది ఇలా మెంతులు ఆవాలు వేసిన తర్వాత ఈ కాస్త దోరగా ఎంచుకోవాలి మెంతులు ఆవాలు వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి ఈ బెండకాయ ముక్కల్లోని జిగురు పోయేంత వరకు ఉల్లిపాయలతో పాటు ఎంచుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగకూడదండి కొంచెం మెత్తబడితే చాలు కాబట్టి ఉల్లిపాయలతో పాటు బెండకాయలు కూడా వేసి వేయించామంటే ఉల్లిపాయలు కాస్త మెత్తబడతాయి తర్వాత బెండకాయలోని జిగురు కూడా పోతుంది చూశారు కదా ఉల్లిపాయ బెండకాయ ఇలా వేగాలండి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు తర్వాత టమాటో గుజ్జు వేసి ఈ రెండు కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత మనకు పులుసు ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి ఈ పులుసు చిక్కగా ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది నీళ్ళగా ఉంటే అంత బాగుండదండి కాబట్టి ఎక్కువ నీళ్లు పోసుకోకండి నాకైతే ఒక అర గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి ఇలా నీళ్లు పోసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి దీనిపైన మూతబెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ పులుసు కాస్త చిక్కబడి బెండకాయ ముక్క ముక్కాల భాగం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే ఇందులో చేపలు వేసిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటాం కాబట్టి బెండకాయ ముక్క అనేది ముక్కాల భాగం ఉడికితే చాలు ఇది ఉడకడానికి పది నిమిషాలు పడుతుంది చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత గ్రేవీ అనేది చిక్కబడిందండి చూసారు కదా ఇలా చిక్కబడాలి మరి ఎక్కువగా చిక్కగా కాకూడదండి ఇలా చిక్కబడితే చాలు బెండకాయ ముక్క కూడా ఇలా ముక్కల భాగం ఉడికితే చాలు అండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఈ చేపలు వేసేసుకోవాలి చేపలు వేసిన తర్వాత వెంటనే గరిటితో కలపొచ్చండి ఉడికిన తర్వాత గరిటితో కలపకూడదు కాబట్టి చేపలు వేసిన వెంటనే ఒకసారి గరిటితో మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన మూతబెట్టి నాలుగైదు నిమిషాలు ఉడికించుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి ఎక్కువసేపు కానీ ఉడికించుకున్నామంటే చిన్న చేపలు కాబట్టి కరిగిపోతాయి అందువల్ల ఒక నాలుగు లేదా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు నేనైతే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నానండి ఇప్పుడు ఈ కర్రీని బాండీలు పట్టుకొని తిప్పుతూ కలుపుకోవాలి గరిటేస్ కలపకూడదండి గరిటేస్ కలిపామంటే చేప ఇరిగిపోతుంది కాబట్టి గరిటేస్ కలపకుండా ఇలా బాండీలు పట్టుకొని తిప్పుతూ కలుపుకోవాలి చేపలు వేసిన తర్వాత పులుసు ఒక ఐదు నిమిషాలే ఉడికించుకున్నాం కాబట్టి చేప అనేది చెదిరిపోకుండా ఇలా ఉంటుందండి ఇప్పుడు ఇందులో చేపల కూరలు వేసుకునే పొడి ఒకటిన్నర స్పూన్ వేసుకోవాలి ఇది వచ్చేసి ఒక స్పూన్ ధనియాలు ఒక పావు స్పూన్ మెంతులు ఒక పావు స్పూను జీలకర్ర ఒక పావు స్పూన్ మిరియాలు దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్న పొడి ఈ పొడి వేసుకోవడం వల్ల పులుసు చిక్కబడుతుంది తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కాబట్టి తప్పనిసరిగా పులుసు దింపే ముందు ఈ పొడి వేసుకోండి తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు మామిడికాయ మొక్కలు వేసుకోవాలి నేనైతే ఒక నాలుగు మొక్కలు వేసుకున్నానండి తర్వాత ఒక గుప్పిడు కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాండీలు పట్టుకొని ఇలా తిప్పుతూ కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన మూత పెట్టి ఒక్క నిమిషం ఉడకనివ్వాలి ఇందులో పొడి తర్వాత మామిడికాయ ముక్కలు వేస్తాం కదా అవి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి ఒక్క నిమిషం ఉడికితే చాలు చూడండి ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఈ బాండీల్ని ఇలా తిప్పుతూ కలుపుకోవాలి ఇలా అంతా కలిపి స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ బెండకాయ చిన్న చేపల పులుసు రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ పులుసు వచ్చేసి వేడివేడిగా తినకూడదండి బాగా చల్లారిన తర్వాత అన్నంలో తిన్నామంటే చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి రాత్రి చేసుకొని ఉదయాన్నైనా తినండి లేదా ఉదయం చేసుకొని రాత్రికైనా తినండి ఎలా తిన్నా చాలా బాగుంటుంది అలా తినడం కుదరకపోయినా చేసిన ఒక గంట అయినా చల్లారిన తర్వాత తినండి ఎలాగైనా కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇంతే ఫ్రెండ్స్ మీకు ఈ బెండకాయ వేసి ఈ చిన్న చేపల కర్రీ నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్